आरटीसी మరోసారి సమ్మె సైరన్ మోగించింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది సమ్మెకి సంబంధించిన డిటైల్స్ మా ప్రతినిధి సోమయ్యని అడుగుదాం సోమయ్య చెప్పండి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద దృష్టి సారించినట్టుగా సమాచారం ఉంది మీ దగ్గర డిటైల్స్ ఏంటి ఏపీఎస్ ఆర్టీసీలో దాదాపు సమ్మె సైరన్ మోగింది ఈ అర్ధరాత్రి నుంచే బస్సులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయాయి ఇప్పటికే आरटीसी याजमान्यं ఒకవైపు మరోవైపు ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు 27% ఫిట్మెంట్ మాత్రమే ఇస్తామని आरटीसी యాజమాన్యం చెబుతున్నప్పటికీ 43% కి ఒక్క పైసా తగ్గిన తీసుకునే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీఎస్ आरटीसी ప్రధాన గుర్తింపు సంఘమైనటువంటి ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఎందుకు సమ్మె అంటే సమ్మె అడ్డంకులు తొలగించుకోవడానికి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా ప్రభుత్వం ఇంకా ఏమైనా చర్చలు జరుపుతుందా అనే అంశంపై వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి దామోదర్ గారు దాదాపు ఆశలు దాదాపు అయిపోయాయి సమ్మ సైరన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు సార్లు ఆర్టీసీ ఎండి అదే విధంగా ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి ఏం జరిగింది ఆర్టీసీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఉదయం ఈసీఎండ్ ఎండి గారితో జరిగిన చర్చలు కానీ మధ్యాహ్నం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కానీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్తో జరిగిన చర్చలకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు 27% ఏదైతే ఎన్టీ రిమ్ రిలీఫ్ ఇచ్చామో దాన్ని ప్రస్తుతానికి ఫిట్మెంట్గా తీసుకోండి అని చెప్పేసి అపీల్ చేయడం జరిగింది అప్పు తీసుకొని సబ్ కమిటీ ముందు మీ అభిప్రాయాలను తెలియజేయండి ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేసుకోమని చెప్పేసి అపీల్ చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెను వాయిదా వేసుకునే అవకాశాలు లేవు 43% ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత మిగిలిన అంశాలకు సంబంధించి ఆర్టీసీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం దాన్ని మేము స్వాగతిస్తున్నాం దానికి సంబంధించి అన్ని విషయాలు ఉపసంఘంలో తెలియజేస్తాం కానీ 43% ఫిట్మెంట్ విషయంలో 43 పైసలు తగ్గించినా సరే ప్రస్తుతం కార్మిక వర్గం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పటికే 25 నెలలు గడువు దాటింది సమ్మె నోటీస్ ఇచ్చి రేపటికి 36 రోజులు అవుతుంది అయినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు గడువు అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము కూడా అప్పీల్ చేసి చెప్పడం జరిగింది మరోసారి ఆలోచించుకోండి సమ్మెను వాయిదా వేసుకోండి సబ్ కమిటీ ముందు అన్ని విషయాలు చర్చించమని చెప్పారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజమాన్య వైఖరి కానీ ప్రభుత్వ వైఖరి కానీ చూస్తూ ఉంటే మాకు కొన్ని సమాచారం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో రేపటి నుంచి సమ్మె అనివార్యం అయింది ఈ రోజు నుంచే దూర ప్రాంత సర్వీసులు కూడా ఆగిపోతున్నాయి కాబట్టి ఇవాళ రేపటి నుంచి జరగబోయే సమ్మె కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరించి సమ్మెకు పోతున్నాయని చెప్పేసి ఒక పక్క యాజమాన్య ప్రభుత్వం మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగానే ఖండిస్తున్నాం ఎందుకంటే మేము అన్ని రకాలుగా వెయిట్ చేసాం వెయిట్ చేసి చివరి నిమిషం ఏమైనా చివరి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సమ్మె అని అంటే ఆగడానికి చివరి అవకాశం ఒకటే మేము కోరిన విధంగా 43% ఫిట్మెంట్ అర్ధరాత్రిలో ప్రకటిస్తే సమ్మె ఆగుద్ది మిగిలిన విషయాలన్నీ చర్చించుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతవరకు జరిగిన చర్చల పరిస్థితి చూస్తే అది మాకు అనిపించదు 43% ఇప్పటికిప్పుడు ప్రకటించే పరిస్థితి అయితే కనిపించట్లేదు సమ్మె అనివార్యం అయితే జరగబోయే పరిణామాలకు సంబంధించి జరగబోయే పబ్లిక్ అసౌకర్యానికి యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా పబ్లిక్ అపీల్ చేస్తూ అసౌకర్యానికి మేము బాధ్యులం కావు 25 నెలలు జీతభత్యాల కోసం వెయిట్ చేస్తాం ఏఎంయూ నేతలతో ఇప్పటికీ ఆల్రెడీ చర్చలు రవాణా మంత్రి జరుగుతున్నారు ఒకవేళ టీఎంయు వెనక్కి తగ్గినా మీరు అలాగే సమయం ముందుకెళ్తారు నాకు తెలిసినంత వరకు తెలంగాణలో టీఎంయు వెనక్కి తగ్గుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కూడా ఆ బంగారు తెలంగాణని అనుభవిస్తారని అనుకున్నాం మేము తెలంగాణ సకల జనల సమయంలో అసలు తెలంగాణలో ఆర్టీసీ ఉద్యమం అంటూ లేకుంటే తెలంగాణ సాధ్యం కాదనేది ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ఉద్యమకారుడుగా చాలాసార్లు చెప్పారు మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా ఇంకా పేస్కేలు చేయకుండా తత్సారం చేస్తూ ఎన్జిఓలందరికీ పేస్కేలు ఇచ్చి ఇవాళ ఆర్టీసీ విషయానికి వచ్చేసరికి ఇవాళ వరకు కూడా మరి పేస్కేలు ప్రకటించకపోవడం చాలా శోచనీయం మీరు చెప్పండి సమ్మె కోసం సాధారణ పబ్లిక్ని అంటే ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ అంటారా ప్రజాసేవ చేయడానికే మేము అంకితమైనం కాబట్టి ఆ ప్రజలకి అపీల్ చేస్తున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగద్దనే మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు 16 దఫాలు చర్చలు జరిగిన చర్చలు విఫలంగానికి ప్రభుత్వము ఇటు మేనేజ్మెంట్ మొండి వైఖరే కాబట్టి మీరు దయచేసి ప్రజలకు అపీల్ చేస్తున్నాం ప్రభుత్వం దిగొచ్చి 43% మన ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే మేము మా రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసినాం అది కూడా కార్మికులకు మేము పూర్తిగా భరోసా ఇచ్చినాం సో మొత్తం మీద ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె అనివార్యం కాబోతుంది సమ్మె సైరన్ ఇప్పటికే మోగింది ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం ఇప్పటికే ఆర్టీసీ ఎండి అదేవిధంగా ప్రభుత్వం 2 దఫాలుగా జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి ప్రస్తుతం తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు అయితే ఒకవేళ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి టీఎంయు నేతలు కనుక సమ్మెను విరమింపజేసే ఆలోచన ప్రకటన ఏదైనా చేస్తే కార్మికులు మాత్రం కాము ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ కార్మికులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి బస్ భవన్ నుంచి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి సోము ఎన్టీవీ న్యూస్ ఆన్.